జైకిసాన్ గారు అంతకుముందు నిర్వహించేవారు అధ్యక్ష, దాని నుంచి ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నారు. కనీసం ఇప్పుడన్నా మార్పు రావాలి అధ్యక్ష. కారణం ఏంటంటే, పిహెచ్సి సెంటర్స్ నుంచి ఉన్న పేషెంట్స్ డైరెక్ట్ గా కేజీహెచ్కి పంపిస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే మా గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, కేజీహెచ్ లో ప్రాబ్లం ఏంటంటే అధ్యక్ష, బెడ్స్ సరిపడి లేవు అధ్యక్ష. ఉన్న ఇప్పుడు మొదట పెట్టినప్పుడు 1000 బెడెడ్ హాస్పిటల్ కాబట్టి బెడ్స్ ఉన్నాయి, జనాభా పెరిగిపోయారు. అందుకు ఒక బెడ్ మీద ఇద్దరు పేషెంట్స్, లేకపోతే మహిళలు అయితే ఇద్దరు పేషెంట్స్, తర్వాత ఇద్దరు చిన్న చిన్నారి బిడ్డలు పడుకునే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఈ ఏదైతే స్టాఫ్ నర్సెస్ గురించి నేను పాడిందే పాట పాడుతున్నాం అధ్యక్ష, అప్పటికి 4 ఇయర్స్ నుంచి పాడుతున్నాను అధ్యక్ష, కానీ ప్రభుత్వానికి ఎందుకు వినపట్టలేదో నాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష. 4 సంవత్సరాల నుంచి కేజీహెచ్ లో నర్సింగ్ స్టాఫ్ లేరు, 1000 మంది షార్టేజ్ ఉంది. అది మళ్ళీ ఎంసీఏ నామ్స్ ప్రకారం అయితే 2000 మంది ఉంటుంది అధ్యక్ష, కనీసం పాత నామ్స్ ప్రకారమే 1000 మంది ఉండవలసిన చోట. అప్పుడు ఏమన్నారంటే అధ్యక్ష, 1000 మంది అలాట్ చేసామని చెప్పారు అధ్యక్ష, కానీ 1000 మంది టోటల్ గా మొత్తం ఎంటైర్ స్టేట్ కి అలాట్ చేశారు అధ్యక్ష. విశాఖపట్నానికి వచ్చింది, కేజీహెచ్ కి వచ్చింది కేవలం 176 మంది అధ్యక్ష. ఇప్పుడు ఇంత షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం చాలా సార్లు వస్తున్నారు అధ్యక్ష, చాలా సంతోషం, మోస్ట్ వెల్కమ్ ఆల్సో అధ్యక్ష. ఒకసారి కేజీహెచ్ చూడవలసిన అవసరం, వారు పర్యవేక్షించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ కేజీహెచ్ లో ఇదివరకు మా మంత్రి గారు చెప్పాను అధ్యక్ష, దీనికి ఏదో సెంటిమెంట్ ఉందంట, ఇక్కడ పడుకుంటామన్నారు అధ్యక్ష. ఒకరోజు పడుకున్నారు, తర్వాత పోస్ట్ అయిపోయింది, పడుకోవద్దు అని చెప్పాను అధ్యక్ష. సెంటిమెంట్ ఉంది అధ్యక్ష దాంట్లో. సో ముఖ్యమంత్రి గారు పడుకోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష, కానీ విజిట్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఆయన కనుక విజిట్ చేస్తే అధ్యక్ష, కేజీహెచ్ రూపురేఖలు మార్చగలిగే స్థాయి శక్తి ఆయనకు ఉంది కాబట్టి సవివరంగా తమకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ విజిట్ లో కంప్లీట్ గా ఒకసారి విజిట్ చేస్తే అధ్యక్ష, తప్పనిసరిగా కేజీహెచ్ బాగుపడుతుంది, ప్రజలకి మంచి ఆరోగ్యమైన విషయంలో చాలా తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి వారిని విజిట్ చేయమంటాను అధ్యక్ష. పడుకోమని మాత్రం చెప్పట్లేదు అధ్యక్ష గారు. అధ్యక్ష, విష్ణు కుమార్ రాజు గారు చాలా డీటెయిల్డ్ గా చెప్పారు అధ్యక్ష. వాళ్ళ మంత్రి గారు వెళ్ళి అక్కడ పడుకుంటే ఆయన ఉద్యోగం పోయిందని, ఆయనతో పాటు ఈయన పడుకుని ఉండవలసింది అధ్యక్ష. అక్కడ అధ్యక్ష, సార్ అది కేజీహెచ్ మీద అంత అభిమానం ఉంటే వాడు మంత్రి గారితో ఎందుకు పడుకోలేదండి ఈయన? అంటే ఇక్కడికి వచ్చి చెప్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి పడుకుని ఉండవలసిందండి, అన్ని చూడవలసిందండి. మేము చాలాసార్లు కేజీహెచ్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి, అయినప్పుడు కూడా వారు చెప్పినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ కాబట్టి కేజీహెచ్ మీద స్పెషల్ దృష్టి పెడుతుంది. ఓవరాల్గా మెడికల్ చూస్తే అధ్యక్ష, వేకెన్సీస్ చాలా ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందాక సభ్యులు చెప్పినట్టుగా మనం రేట్ ఫిక్స్ చేసినప్పుడు కూడా ఆ రేటుకి ఎవరు కూడా డాక్టర్స్ కూడా రావడం లేదు, అది మెయిన్ ప్రాబ్లం ఉంది. చాలాసార్లు పర్మిషన్ ఇచ్చాము, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేయమంటే స్పెషలిస్ట్ అయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్న వాళ్ళు అక్కడ పోతున్నారు, కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం లేదు అధ్యక్ష. అంచేత పారామెడికల్ స్టాఫ్ ఎప్పటికప్పుడు పర్మిషన్ ఇస్తున్నాం, ఇప్పుడు కూడా కొన్నింటికి పర్మిషన్ ఇచ్చాం, ఇంకా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అంచేత ఫైల్ ఒకటి ప్రాసెస్లో ఉంది, అంచేత ఆ ఫైల్ ప్రాసెస్ రాగానే అవి కూడా చర్యలు తీసుకుంటాం. ఇంచేతంటే రూరల్ హెల్త్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇంచేత రూరల్కి సంబంధించినంత వరకు కూడా మనకి చాలా సమస్యలు ఉన్నాయి, పిఎస్సీలో డాక్టర్స్ లేరు చాలా చోట్ల, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ లేరు, వీళ్ళంతా కూడా రిక్రూట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుచేత ప్రభుత్వం కూడా ఎక్కడైతే అవసరమో అక్కడ పర్మనెంట్ పోస్టులు చేస్తున్నాము, లేదంటే కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు చేస్తున్నాం, కొన్ని అవుట్ సోర్సింగ్ చేస్తున్నాము. చేత ఏదేమైనప్పుడు కూడా రూరల్ హెల్త్ బాగుపడాలి, అదేవిధంగా అర్బన్ సెంటర్స్లో కూడా
హెల్త్ కండిషన్స్ బాగుండాలనే ఉద్దేశంతో కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది అధ్యక్ష. త్వరలోనే ఈ పోస్టులు కూడా చాలా ఫిలప్ చేయటాన్ని చూస్తున్నాం. అదేవిధంగా మొన్న నేను సెక్రటరీ వాళ్ళతో డిస్కస్ చేశాం, ఏదైతే స్పెషలిస్ట్ రావడం లేదో కావాలంటే వాళ్ళకి ఇంకా శాలరీస్ పెంచే విధంగా వాళ్ళు అట్రాక్ట్ చేసే విధంగా కూడా పరిశీలించి ఫైల్స్ కూడా పంపించమన్నాం. చేత అన్ని చోట్ల కూడా డాక్టర్స్ ఉండే విధంగా, అన్ని చోట్ల పారామెడికల్ స్టాఫ్ ఉండే విధంగా వీలైనంత వరకు కూడా ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.